ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించి ఎల్లారు పబ్లిసిటీకి ఎల్లారో సోక్కి ఎల్లారో ఎల్ల అక్కడికి ఎల్ల ఏం మాట్లాడుతున్నారు ఏమయ్యా ఏ రండి ఏ మీడియా రండి అంగన అక్కడ ఆంధ్రజ్యోతి ఆయన పట్టుకు ముంచున్నాడు పాపం తప్పదు కదా ఆ గొట్టం నీ ఎంపటే తిరగకపోతే ఆ జీతం ఇవ్వడు ఆయన ఏంటి మాట మిగతా వాళ్ళందని కాకేయండి సార్ మిగతా వాళ్ళు ఎవరు లేరు సార్ నేను అనుకున్నా సరే అయితే ఎందుకు వెళ్ళాం ఓదార్పు లేదు ప్రజలకు ఏం జరిగిందో లేదు ఏం కావాలి మీకు ప్రభుత్వం నుంచి నేనేం అడగనని ఓదార్చి అడిగి ప్రభుత్వానికి ఆ విషయాలు చెప్పాల్సింది పోయి శాపనార్థాలు కడుపు మంట ఈర్ష్య అసలు గ్యాస్తోనే ఈ కడుపు మంటతోనే చచ్చిపోయేట్టున్నాడు ఈయన అసలు ఏంటి బాధ ఏంటి ఈర్ష్య ఏంటి గాల్లో కలిసిపోతారని మాట్లాడచ్చా శత్రువును కూడా అనం కదా మనం అట్లాంటిది నీ స్నేహితుడు కొడుకు అని చెప్తావు నా అనుభవం అంత లేదు వయసు అంటావు నీ కొడుకు వయసు కదా కొడుకు వయసు ఉన్న మనిషి ఒక ముఖ్యమంత్రిని గాల్లో కలిసిపోతావని అనొచ్చా ఇదా మీ నైజం ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని కనీసం ఇంట్లో వాళ్ళు ఎట్లాగా ఆయనకి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ వాళ్ళన్నా చెప్పండి అయ్యా కొంచెం ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అసలు పుట్టగతులు కూడా లేకుండా చేయొద్దని మీరు బతిమాలుకుంటే కానీ ఆయన మారేట త్వరలో మరి అర్థం కావట్లేదు మానవ తప్పిదం అంటే ఏది నేను స్నానం చేసేది బట్టలెప్పకుండా బట్టలతో బూట్లు ఇప్పకుండా పుష్కర స్నానం చేస్తూ నేను చేసే స్నానాన్ని ఒక సినిమా షూటింగ్ చేసి జాగ్రఫిక్ ఛానల్కి కొన్ని కోట్ల రూపాయలు నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో ఈయన స్నానం చేస్తే ఏంటి దానికి కొన్ని కోట్ల రూపాయలు ఒక సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా షూటింగు వీటన్నిటి వల్ల తొక్కిసరాటం వల్ల కదా అక్కడ అది మానవ తప్పిదం అంటే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 31 మంది అన్యాయంగా కిరాతకంగా ఒక మనిషి మూర్ఖత్వం వల్ల పబ్లిసిటీ పిచ్చ వల్ల 31 కుటుంబాలు బజారిన పడినాయి అంటే 31 మంది ప్రాణాలు పోయినాయి అంటే మరణించారంటే అది మానవ తప్పిదం అంటే ఇవాళ ఒక వర్షపాతం ఫ్లాష్ ఫెడ్ వస్తే ఒక్కసారి కొన్న ఆకాశం చిల్లిపడినట్టుగా టీఎంసీలు వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది మానవ తప్పిదం ఏమంటుంది ఇది మానవ తప్పిదం అని మాట్లాడతారు దుర్మార్గం కదా ఇది ఎంత కిరాతకం అంటే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దోషించేటాకి పాపభీతి లేదు అనొచ్చా అనకూడదా లేదు ఇది ఉచ్చం ఇది నీచం ఈ మాట అనొచ్చా అనకూడదా అనేది లేకుండా ఈ రకమైన దుర్మార్గ పోకల్ని కట్టికి పెట్టకపోతే ఇంకా ప్రజలు మొన్నటికంటే అంటే మేము చూసాం 19 చూసాం పంచాయతీలు చూసాం మున్సిపాలిటీలు చూసాం మళ్ళీ మినీ మున్సిపాలిటీలు చూసాం జడ్పీలు చూసాం ఇంకా మనకి ఇంకా తెడ్డు కాల్చి ఇంకా వాత పెట్టే తప్పితే మీరు మారితే ఏమైనా ప్రజలు మారటానికి అవకాశం ఉంటుంది మీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా హీనంగా ప్రవర్తిస్తే ఇది మీ అంటే మా మేము ఈయనతోనా పోటీ చేసేది ఈయనతోనా రాజకీయంగా పోట్లాడేది ఈయనతోనా మేము రాజకీయాలు చేస్తున్నది అనేది మేము కూడా సిగ్గుపడే స్థితిలో మీరు మాట్లాడటం అనేది దుర్మార్గం. నారాయణరావు చేసి నిన్న మా తల్లిని అవమానించారు, ఆ చర్చను డైవర్ట్ చేయడం కోసం 3 రోజుల బిల్లు నేను ఉత్తరం ఇచ్చుకున్నాను కూడా నిన్న ప్రచార సభలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఫోన్లే ఆయనేమో చుల్బుల్ బాబా అయితే ఈయనేమో బ్యాటింగ్ బాబా, తండ్రి కొడుకులు ఇద్దరు వీళ్ళు బతికేస్తారు 400 ఏళ్ళు 500 ఏళ్ళు గాల్లో కలిసిపోవాలని కోరుకుంటున్నారు వీళ్ళు మాత్రం 100 ఏళ్ళు బతుకుతారు. ఒక చుల్బుల్ బాబా ఒకయనేమో చుల్బుల్ బాబా ఒకయన బ్యాటింగ్ బాబా ఈ బాబాలు వీళ్ళు ఇంకనే అక్కడికి మంచిగా ఒక రకంగా మనం మెచ్చుకోవాలి ఈయన్ని. అసలు మేము మా నాన్న ఏడుపుని కవర్ చేయటాకి అది మూసేయటాకి మొత్తం డ్యామ్ బావులు కొట్టారని మాట్లాడాల అక్కడికి అదృష్టం. అది కూడా అంటారు రేపొద్దున బాంబులు పెట్టి అన్నమయ్య ప్రాజెక్ట్ని మా నాన్న ఏడుపుని జనం మర్చిపోజేయాలి ఆ ఏడుపు మొత్తం మారిపోయి జనం చూడకుండా చేయాలంటే టీవీలంతా కూడా మా నాన్న ఏడుపు కాకుండా ఏదో ఒకటి రావాలని చెప్పని ఆ కవరేజ్ అంతా పోవాలి మా నాన్న ఏడుపుని మళ్ళీ చూపించకుండా అడ్డుకుంటం కోసం డ్యామ్కి అన్నమయ్య ప్రాజెక్టుకి బాంబులు పెట్టారని చెప్పినా చెప్తారు వీళ్ళిద్దరు ఆ స్థితికి దిగజారిపోయారు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.